గడిచిన 4.5 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసని, రాబో ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుని మళ్లీ రాజన్న పాలన రాష్ట్రంలో చూడడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. విడవలూరు మండలం కొండపూడి పాతూరు గ్రామాల్లో జరిగిన ఎన్నికల శంకారావం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విడవలూరు మండలం పొన్నపూడి పాతూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల శంకారావం ప్రారంభించారు. గ్రామ సభల్లో వైసీపీ రాష్ట నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల మత్స్యకారులు ప్రసన్నకుమార్ రెడ్డికి, మేకపాటి రాజమోహన్ రెడ్డికి హారతులు పట్టి రోడ్డుపై ఫ్యాన్ గుర్తుతో ముగ్గులు వేసి ఘనంగా స్వాగతం పలికారు. తొలుత గ్రామంలో అమ్మవారికి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీకి రాజీనామా చేసి రాజమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పొన్నపూడి, పాతూరు, రామచంద్రాపురం పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో నల్లపరెడ్డి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు బెజవాడ గోవర్ధన్ రెడ్డి, నవీన్ రెడ్డి, తిరుపతయ్య, రాధయ్య, భాస్కర్, ఓగు నాగేశ్వరరావు పాల్గొన్నారు. గోదావరి వెంకటరమణయ్య, పుట్టినరోజు దయచేసి ఒక రావాల్సిన కూర్చున్నా. ప్రియగారు వెంకటరమణయ్య, కొండు గారిని మీరందరూ ఆశీర్వదించి ఆయనకు అవకాశం కల్పిస్తే మత్స్యకారులకు ఏమేమి ప్రయోజనాలు చేకూరుస్తారనే విషయం చాలా బాగా చెప్పారు. వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తూ రానున్న ఈ మంచి రోజులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి పంధాలు నడిపే పరిస్థితులు వస్తాయి. మనం చూసాం 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారో మనం చూసాం. అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తిరిగి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి ఏం చేశారో కూడా మనం గమనిస్తున్నాం. అన్ని మోసపు మాటలు, దగా మాటలు, ప్రజల్ని వంచే మాటలే చేస్తున్నారు ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి విభజన సమయంలో చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయవలసిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం తాకి తలుచుకోకుండా మనకు ముఖ్యంగా Thank you.
ఇస్తాను.